Hello friends, welcome to my channel. Iroj manamu ento tasty and 20 chicken fry ela prepare cheskovalo chusedamandi. Chala easy process lo chupistanu. Meeru tappakunda try chesi chudandi. Munduga dani kosam manamu stove meeda pan pettukoni oka 2 tablespoons varaku oil ni add cheskovali. Oil heat ekkin tarvata oka pedda size onion teeskoni ee vidhanga chinna chinna mukkalaga cut cheskunanu. Ila onions kuda add cheskoni ee vidhanga baaga fry cheskovali. Medium flame lo pettukoni ee vidhanga tippukuntu fry chesukona tarvata 1.5 tablespoon allam vellulli paste ni kuda add chesi idi kuda baaga pachivasana poyi manchi smell vachchanta varaku kinda maadinivukunda ila fry chesukundamu ila baaga fry avanivali ee vidhanga baaga fry ayin tarvata nenu ikkada oka 1/2 kilo chicken teeskunanandi ee chicken ni subhranga oka 2-3 saarlu clean chesukoni ee chicken ni kuda add cheskovali. ఈ విధంగా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోండి అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఒక 5 నుండి 7 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి ఇలాగే ముక్కలంతా కూడా బాగా వేగేంత వరకు ఇలానే తిప్పుకుంటూ బాగా వేయించుకోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది బాగా కుక్ అయి ముక్కలు అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని ఒక 4 లేదా 5 యాడ్ చేస్తున్నాను అలాగే కరివేపాకు రెమ్మలు కొద్దిగా యాడ్ చేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఇవి కూడా 2 నిమిషస్ బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది మనకి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలాగే ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి అలాగే ఇక్కడ నేను మిరియాల పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను మిరియాలు పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ ఇదంతా కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుందాము ఈ కారం వాసన అంతా కూడా పోయేంత వరకు ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నిటినీ ఇక్కడ చూసారు కదా మనకి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయినాయి ముక్కలంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్.